భూత భవ్య భవత్ ప్రభువు అన్న ఒక్క నామానికి అర్థం తెలిస్తే మనం ఇంక దేనికి భయపడాల్సిన పని. పైగా ఈ కాలం ఎంత మిథ్యో, భీష్ముడు కాల ప్రకారం జరుగుతున్నాడు. కాలం మిథ్య గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఇక్కడ నిరూపించుకుందాం కాలం మధ్య. కాలం మూడు రకాలు, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇంతకు మించిన కాలం లేదు, ఉంటే పోయే కాలం ఒకటే, ఇంకెక్కడ లేదు కదా ఆ కాలం మిథ్య. ఎందుకని భూతకాలం ఎక్కడుంది చూపించండి. నేను మొదలెట్టి గంట పైన దాటింది, వెళ్ళిపోయిందండి. లేదు ఇక్కడ. ఎక్కడుంది భూతకాలం? నీ మనసులో ఉంది, లేదు. భవిష్యత్ కాలం ఇంకా రాలేదండి. ఇప్పుడు 8:05 అయిందండి, 8:30 భవిష్యత్ కాలం అండి, ఇంకా రాలేదు. భవిష్యత్ కాలం రాలేదు కాబట్టి లేనట్టే లెక్క, భూతకాలం వెళ్ళిపోయింది కాబట్టి లేనట్టే లెక్క. సో ఇంకా ఉన్నది వర్తమానం ఒకటే. ఆ వర్తమానం మాత్రం ఉందా? ఇప్పుడు నేను వర్తమానం ఉందా అని ప్రశ్నించేలోగా 2 సెకండ్లు వెళ్ళిపోయినాయి. దట్ ఈస్ గోయింగ్ ఆన్, గోయింగ్ ఆన్, గోయింగ్ ఆన్. ఒక మహాప్రవాహంలాగా కాలం విడిపోతుంటే మనం భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం ఎలా అంటామండి? కాలం మిథ్య, ప్రదేశం మిథ్య, పరిస్థితులు మిథ్య. ఈ 3 డైమెన్షన్స్ మీదే ప్రపంచం ఏర్పడింది కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అంతే లెక్క. ప్రపంచం ఏర్పడిందే ప్రదేశము, కాలము, పరిస్థితులు. కాలమాన పరిస్థితులు అంటారు. కాలం అంటే టైం, మానం అంటే ప్రదేశం, కొలత. పరిస్థితులు అంటే సిచ్యువేషన్స్. కాలము, మానము, పరిస్థితి, ఈ మూడింటిని బట్టే సృష్టి ఏర్పడిందయా అన్నారు. ఇదే సృష్టి రహస్యం విష్ణు సహస్రంలో. ఆ కాలం మిథ్య, ఎందుకంటే గత వర్తమానం, గతం వెళ్ళిపోయింది, నువ్వేం చేయలేవు. భవిష్యత్ ఇంకా రాలేదు, నువ్వు ఆలోచించే ఉపయోగం లేదు. వర్తమానం ఉంటుంది అనుకుంటున్నావు, భ్రమ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడేలోగా ఇంకో నిమిషం వెళ్ళిపోయింది. అంచేత ఈ వెళ్ళిపోతున్న మహాప్రవాహంలో ఒక సముద్రం ప్రవహిస్తూ ఉంటే మీరు ఇది ఆ నీళ్లు, ఇది ఈ నీళ్ళు అంటే కుదురుతుందా? ఒక ఆయన ఎలాగే అమాయకుడు పాపం సముద్రం దగ్గరికి వెళ్ళి తువాలు పెట్టుకుని చూస్తున్నాడు, గంట అయినా స్నానం చేయలేదు, సముద్ర స్నానం చేస్తున్నాడు. ఏమంటున్నట్టు ఆయన, తరంగాలు వెళ్ళిపోయాక స్నానం చేద్దామని. ఈ జన్మ కుదిరే వ్యవహారం కాదు అది. తరంగాలు వెళ్ళిపోతాయి, ఈ స్నానం కుదురుతుందా? ఎప్పుడు మీరు ఏ నదిలో స్నానం చేయండి, ఒకసారి మునిగిన నెలలో మళ్ళీ మునగం కదండి. మీరు మునిగి లేచారు, నీళ్ళు వెళ్ళిపోయలేదా? మరి ఇంక నీటి ప్రవాహం అనే మీరనాలి కానీ ఈ నీళ్లలో నేను మునిగా అని చెప్పగలరా ప్రత్యేకంగా? అందుకే కాల ప్రవాహం అంటారు. వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం కూడా అబద్ధమే. నిజానికి ఉన్నది ఒకే మహాప్రవాహం, అదంతా మన మనోభావన. అందుకే భూతభం యభవత్ ప్రభుగు భూతకృత్ భూతభృద్భావక భూతాత్మ భూతభావనక.